కార్తిక్ ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు జపం చేసుకునే విధానాలు ఏంటి జకారో జన్మ విచ్ఛేద పాపనాశక జన్మ పాప వినాశిత్వాత్ జప అని సంప్రదాయ శ్లోకం జపం అంటే ఏమిటో తెలియజేస్తుంది జ అంటే పుట్టడం జపం చేస్తే మన మనస్సు కొత్తగా మళ్ళీ పుట్టినంత పని అవుతుంది కొత్త ఆలోచనలు వస్తాయి పాత ఆలోచనలు విడిచిపెడతాం కుంజం విడిచిన పాములాగా జపం చేసిన వ్యక్తి ఉత్సాహంతో ఉద్విగ్నతాపూర్వకంగా ఏ పనితల పెట్టిన ఉత్సాహంగా చేస్తూ ఉంటాడు అలాంటి ఉత్సాహం జపం చేస్తే కలుగుతుంది ఈ జపం ఎలా ఎన్నో విధాలుగా చేయవచ్చు ప్రధానంగా నాలుగు అంటుంది శాస్త్రం ఈ నాలుగింటిలో మొదటిది బాహ్యము బయట చెప్పడం మంత్రాన్ని ఆ మంత్రాన్ని ఇలా బయటికి అగ్నిమీలే పురోహితం జజ్ఞస్థే దేవ మృతివిజం మహత ఆరగ్రత్నాతామం బయటికి చెప్పడం రెండవది పెదవులు మాత్రమే కదిలే విధంగా చెబుతూ ఉండడం ఇట్లాగా మూడవది ఇంకాస్త ధ్వని కూడా వస్తుంది అగ్నిమిళె పురోహితం జగ్ఞస్థి మహతా జపం చేస్తున్నా అన్నాడు జపమా తీసుకుంటాం నాలుగవది విశేషమైనది ఉపాంశువు అన్న పేరుడే పిలువబడుతుంది మనస్సులో జపం చేస్తూ ఉంటారు అజప జపం అని దీనికి పేరు అజప జపం ఇలా కూర్చుంటాడు మనసులో మాత్రం మంత్రం జపం కొనసాగిస్తూనే ఉంటాడు ఇలా మనసులో చేసేటటువంటి జపం ఉన్నతమైనది సర్వోత్తమైనది దాని పేరు ఉపాంశువు జపం మన కోసం చేస్తున్నాం ఎవరో నన్ను చూడాలా నేను జపం చేస్తున్నట్టుగా బొట్లు పెట్టుకుంటూ ఉంటారు భస్మాలు పెట్టుకుంటూ ఉంటారు కుంకుమలు పెట్టుకుంటూ ఉంటారు పుష్పాలు గంధాలు ఇలా విరజింపుతూ ఉంటారు దేవుణ్ణి భయపెట్టే పూజలు చేస్తూ ఉంటారు అలా చేయకూడదు ప్రశాంతంగా ఉండాలి మనసులో జపం చేయండి పెదవులపైన సదా చిరునవ్వులు చిందిస్తూ చక్కగా మాట్లాడండి పరమాత్ముడిని మనసులో వెతికే ప్రయత్నం చేయడమే జపమంటే అది ఏదైనా కావచ్చు ఒక్క మంత్రాన్ని మనం గురుపదేశమైనటువంటి మంత్రాన్ని మనం స్వీకరించి తండ్రి గారు ఈ మంత్రం చెప్పారు అది జపం చేస్తే చాలు ఓ నమ శివాయ ఇంతకంటే మించిన మహామంత్రం మరొకటి లేదు పంచాక్షరి మహామంత్రం మనసులో ఇది జపం చేస్తూ ఉంటే సమస్తమును మనం సాధించుకోగలుగుతాం జపశక్తి ఎటువంటిది జపమాల మీద ఆధారపడుతుందా చాలామంది అంటూ ఉంటారు పగడాల మాలతో జపం చేస్తే శత్రువులపైన విజయం పొందవచ్చు ముత్యాల మాలతో జపం చేస్తే ధన సంపదలు పెరుగుతాయి స్ఫటికమాలతో జపం చేస్తే వశీకరణం స్త్రీ జన వశీకరణం పురుషజన వశీకరణం అధికార వశీకరణం అధికారుడు నా మాట వినాలి స్ఫటికమాలతో జపం చేయాలి తామర మొగ్గలతో జపం చేయాలి లక్ష్మీ జపమాల లక్ష్మీ ఇంట్లో తాండవిస్తుంది ఇలా చెబుతూ ఉంటారు వంట చేసే సమయంలో గిన్నెకు లేక ఆ కలిపేటటువంటి తెడ్డు చెంచ గరిటె దానికి ఆ పదార్థపు రుచి తెలుస్తుందా తెలియదుగా తినే మనకు తెలుస్తుంది అలాగే జపమాల ఒక సాధనం మాత్రమే తెలియవలసింది మనసుకి ఉన్నతోన్నతమైన జపం చేసే విధానం అరచేతిలోనే దీనికి గోముద్ర అని అని పేరు ఉంది గోవు కాలి గిట్ట ముద్ర ఇలా మనం ఇక్కడ చూసుకోవాలి గోపాదము అని పేరు ఏమిటది అంటే ఈ ఉంగరం వేలు రెండవ వేలు మధ్య కణపు ఒకటి దాని కింద రెండు చిటికిన వేలి క్రింది కణపు మూడు మధ్య కణపు నాలుగు పై కణపు ఐదు ఉంగరం వేలి కణపు ఆరు మధ్య వేలు శనికి సంబంధించింది ఈ ఈ వేలు పై కణుపు ఏడు చూపుడు వేలు గురువుకి సంబంధించింది ఈ వేలు పై కణపు ఎనిమిది మధ్య కణపు తొమ్మిది క్రింది కణపు పది ఒక దశ సంఖ్య అవుతుంది ఇలా గోపాదంలాగా వస్తుంది ఇలా ఇలా ఒకటి చెప్పి మూడ్చుకోవడం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వంద శబ్దం పూర్తవుతుంది జపమాల ఇది ప్రధానం ఇలా కూర్చున్న వ్యక్తి ఈ బటన వేలితో ఇలా పెట్టుకున్నాడు ఇలా జపం చేస్తూ ఉంటాడు వాహనంలో ప్రయాణించే సమయంలో బస్సులో వెళుతున్నాం కారులో వెళుతున్నాం ఫ్లైట్లో వెళుతున్నాం కాసింత సమయం లభించింది లోకాభిరామాయణమో కాలక్షేపం కబుర్లోనో మరింకేవో కాకుండా ఓ మంత్రాన్ని మనసులో గురుపదేశమైన మంత్రాన్ని ఇలా జపం చేసుకుంటూ కూర్చున్నామంటే ఇది పరమానందం పరమసుఖం జపం చేయడంలో ఇది ఉత్తమో